హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్టీహెచ్ఎఫ్ తెలుగు. నార్మల్గా మనందరం ప్రతిరోజు డైలీ లైఫ్లో యూట్యూబ్ని అనేది యూజ్ చేస్తూ ఉంటాం. యూట్యూబ్లో మనం ఏదైనా నేర్చుకుంటూ ఉంటాం, మనకు నచ్చినది షేర్ చేస్తూ ఉంటాం. అంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. మనకు నచ్చినది, మనకు వచ్చినది ఎవరికైనా షేర్ చేయాలంటే ఉత్తిని ఏం చేయం కదా, మన టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఆ దాంతో కూడా మనం మనీ ఎర్న్ చేసుకుంటే బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే యూట్యూబ్. అండ్ మనకి ఏదైనా తెలియని విషయం తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ మాత్రమే మనం సజెస్ట్ చేస్తాం ఏదైనా తెలుసుకోవడానికి. సో అలాంటి యూట్యూబ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే అసలు యూట్యూబ్ ఛానల్ వల్ల యూజ్ ఏంటి, యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అండ్ యూట్యూబ్ ఛానల్లో మనం ఏ విధంగా డెవలప్ అవ్వచ్చు అంటే పర్సనల్ గ్రోత్గా, అండ్ ఇంకో థింగ్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి బేసిక్ ఎక్విప్మెంట్స్ ఏంటి అండ్ బేసిక్ నీడ్స్ ఏంటి అనేది అయితే చెప్తాను. అండ్ మనం యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయడానికి ఏ అర్హతలు ఉండాలి అనేది కూడా చెప్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది జాబ్ చేస్తుంటాము మేము స్టూడెంట్స్ని, ఏ విధంగా యూట్యూబ్ ఛానల్ అనేది మేనేజ్ చేసుకోవాలి అనేది చాలా టెన్షన్ పడుతుంటారు. వాళ్ళకు కూడా ఒక మంచి వే అయితే చెప్తాను. వాళ్ళ వర్క్ చేసుకుంటూ అండ్ యూట్యూబ్ని అనేది మేనేజ్ చేసుకుంటూ బెస్ట్ కంటెంట్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఇప్పుడు మనం పాయింట్స్ వైజ్గా అయితే తెలుసుకుందాం. ఇందాక చెప్పుకున్నట్టు యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ మనం ఏదైనా షేర్ చేసుకోవడానికైనా లేదంటే ఏదైనా లెర్న్ చేసుకోవడానికైనా. సో మనం చాలా మంచిగా అయితే దీన్ని యూజ్ చేసుకోవాలి, ఎలాంటి మిస్లీడ్స్ చేయకూడదు. అండ్ ఇప్పుడు వచ్చే యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఏదైనా వైలేషన్ కంటెంట్ పెడితే వెంబడే మనకి అది డిలీట్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక మీకు ఏదైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చినా వాటిని రివ్యూలోకి అయితే వేసుకునే ఆప్షన్ అయితే మనకు యూట్యూబ్ స్టూడియోలో అయితే వచ్చింది. మనకు ఆపోజిట్గా ఏదైనా కామెంట్స్ వస్తే కనుక వాటిని ఆటోమేటిక్గా అదే డిలీట్ చేస్తుంది. ఈ విధంగా మనకు యూట్యూబ్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకు ఇప్పుడిప్పుడికి యూట్యూబ్ అనేది కొంచెం ఇంకా స్ట్రిక్ట్గా అయితే అవ్వబోతుంది. అండ్ మంచిగా అయితే అంటే ఎవరు పడితే వాళ్ళు వీడియోస్ అడ్డమైన వీడియోస్ పెట్టకుండా మంచి కంటెంట్ మంచి ప్లాట్ఫామ్ లెక్క అయితే తయారు చేస్తుంది యూట్యూబ్. అండ్ యూట్యూబ్లో వచ్చేసరికి మనం మన టాలెంట్ని అయితే చూపించుకోవచ్చు. ఒకప్పుడు మనకి ఇంటర్నెట్ ఫోన్స్ ఏవి లేవు కాబట్టి ఎవరో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా మంచి టాలెంట్ ఉండేది. కానీ వాళ్ళ టాలెంట్ బయట పెట్టే వాళ్ళైతే ఆ మార్గం అయితే లేదు. ఇప్పుడైతే మనకి మంచి వే అయితే యూట్యూబ్ ద్వారా వచ్చింది. యూట్యూబ్ అనే కాదు, మనకు ఫేస్బుక్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. కానీ మనకు యూట్యూబ్ ద్వారా అయితే మనీ అయితే కొంచెం ఈజీగా ఎర్న్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళు వాళ్ళకు నచ్చిన టాలెంట్ అలాంటి వాళ్ళకు వచ్చిన టాలెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని వీడియో చేసి సింపుల్గా అక్కడికైతే రీచ్ అయిపోతుంది. సో మెయిన్ థింగ్ మీ దగ్గర ఏదైనా టాలెంట్ ఉంటే యూట్యూబ్లో అయితే పెట్టండి. అండ్ ఒకవేళ మీకు ఏ టాలెంట్ లేకపోయినా యూట్యూబ్లో నుంచి మీ టాలెంట్ని అయితే బయట పెట్టుకొని నేర్చుకోండి. ఇప్పుడు బేసిక్ థింగ్స్ అయితే మనం చూద్దాం. యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ కావడానికి నార్మల్గా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం 4000 వాచ్ అవర్స్, 1K సబ్స్క్రైబర్స్ ఉంటే కన్నా మనకు మానిటైజేషన్ అయిపోతుంది. అండ్ మన వీడియోస్కి అయితే యాడ్స్ ప్లే అవుతాయి. ఒకప్పుడు మానిటైజేషన్ కాకపోతే వీడియోస్కి యాడ్స్ అయితే ప్లే కాకున్నాయి, ఇప్పుడైతే అవుతున్నాయి. మీరు మానిటైజేషన్ అయితే కనుక మీకు వచ్చే యాడ్స్లో నుంచి రెవెన్యూ అయితే మీకు జనరేట్ అవుతుంది. ఈ విధంగా మనకైతే వస్తుంది 1K సబ్స్క్రైబర్స్ వచ్చినంత మాత్రాన మనకు మానిటైజేషన్ అయిపోదు. 4000 వాచ్ అవర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీది ఒక 1 అవర్ వీడియో అనుకోండి, 1 అవర్ వీడియో ఒకరు ఫుల్గా చూశారనుకోండి, అలా 4000 వాచ్ అవర్స్ అంటే 4000 మెంబర్స్ 1 అవర్ వీడియో ఉంది కదా, దాన్ని ఫుల్ చూస్తే కానీ అప్పుడు మనకు మానిటైజేషన్ ఉంది. మనం నార్మల్గా అంత పెద్ద వీడియోలు పెట్టాం, పెట్టినా ఎవరు చూడాడు కాబట్టి ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ వీడియో పెడతాం, ఒక 10 లక్షల మంది ఆ విధంగా చూస్తే మనకి ఈ 4000 వాచ్ అవర్స్ కవర్ అయిపోతుంది, అప్పుడు మానిటైజేషన్ అవుతుంది. లేకపోతే మీరు ఒకవేళ షార్ట్ కంటెంట్ క్రియేటర్ అయితే కానీ షార్ట్ చేసి కూడా మనం మానిటైజేషన్ అయితే చేసుకోవచ్చు. 10 మిలియన్ వ్యూస్ విత్ఇన్ 90 డేస్లో వస్తే కనుక మానిటైజేషన్ అయితే అవుతుంది ఛానల్. ఇది కొంచెం కష్టం. సో ఒకవేళ మీరు మంచిగా షార్ట్స్లో వ్యూస్ వస్తుంటే కానీ 90 డేస్లో 10 మిలియన్ అనేది కొంచెం ఈజీ తెచ్చుకోవచ్చు, మానిటైజేషన్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం బేసిక్ ఎక్విప్మెంట్స్ అయితే చూద్దాం యూట్యూబ్ ఛానల్కి. నార్మల్గా మనందరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉంటాయి. ఒకప్పుడు అంటే మొబైల్ ఫోన్స్ కెమెరా క్వాలిటీ ఉండేది కాదు. అండ్ ఒక లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మొబైల్ ఫోన్స్ చాలా మంచిగా అయితే వస్తున్నాయి కెమెరాలతో. మీరు జస్ట్ మీ మొబైల్ ఫోన్తో మీకున్న టాలెంట్ని అంటే వేరే వాళ్ళతో పట్టించుకొని మనం ఏదైనా డ్యాన్స్ కానీ లేదంటే ఇంకా ఏదైనా ఆర్ట్ వర్క్స్ ఏమైనా ఉంటే కానీ వాటిని అయితే చేపించుకోవచ్చు. లేదంటే బేసిక్ థింగ్ ఒకటి ఏదంటే ట్రైపాడ్ పెట్టుకొని ఇప్పుడు నేను ఏ విధంగా వీడియో షూట్ చేస్తున్నానో ఆ విధంగా మీరే సెల్ఫ్గా వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మైక్ అనేది మనకు ఇన్బిల్ట్ ఫోన్లోనే వచ్చేస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంటే కానీ
1000 అలా. డెఫినెట్గా ఒక బోయా మైక్ అయితే తీసుకోండి, మంచి అవుట్పుట్ వాయిస్ అయితే మనకు వస్తుంది మంచి బేస్తో. ఇదైతే ట్రై చేయండి. ఈ 3 బేసిక్ నీడ్స్ అయితే మనకు అవసరం అవుతాయి, ఇంకా మిగతా ఏ అవసరం లేదు. మనకు యూట్యూబ్లో ఇన్కమ్ వచ్చే కొద్ది మనం అయితే తీసుకోవచ్చు. ఇంకా బేసిక్ సమస్య ఏంటంటే, నేను స్టూడెంట్ని, నేను ఒక జాబ్ చేస్తున్నాను, సో యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, అసలు ఏ విధంగా ఏ కంటెంట్ పెట్టాలి అనేది అయితే చాలామందికి సమస్య ఉంటుంది. సో నేను బెస్ట్ వే చెప్తాను. ఒకవేళ మీరు ఒక మంచి జాబ్ చేస్తున్నారు అంటే ఆ జాబ్కు ఓరియంటెడ్ కంటెంట్ చేసుకోండి. లేకుంటే మీకు ఏదైనా మీరు ఇంకో వేరే దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద చేసుకోండి. ఒకవేళ ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు మీకు వేరే దాని మీద, అంటే మీరు చేసే జాబ్లో గురించి మీరు వీడియో చేయండి. అప్పుడు మీకు డెవలప్మెంట్ అవుతుంది జాబ్లలో, అందుకు నాలెడ్జ్ వస్తుంది కాబట్టి మంచిగా దాంట్లో వస్తుంది. అండ్ యూట్యూబ్లో ఏదైతే ఫ్రీ టైం ఉంటుందో 1 అవర్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఆ విధంగా స్పెండ్ చేసి యూట్యూబ్లో అయితే పెట్టేయండి. మీకు సైడ్ ఇన్కమ్ కూడా మనీ వస్తుంది కాబట్టి కొంచెం బెనిఫిట్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు స్టూడెంట్లు అయితే మీరు ఏదైతే చదువుతున్నారో దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, ఆ ప్రాక్టీస్ని జస్ట్ ఉత్తుత ఇన్ఫర్మేషన్ అయితే పెట్టకుండా మంచిగా మీరు ప్రాక్టీస్ చేసుకొని మీరు నేర్చుకొని దాన్ని యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక వీడియో లాగా చేసి ఒక పేపర్లోనో లేదంటే ఈ విధంగా నిలబడే ఏదో ఒక టాపిక్ మీకు సబ్జెక్ట్లో టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఉపయోగపడుతుంది ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అండ్ ఎవరైతే మీతో పాటు చదువుతుంటారు క్లాసులో వాళ్ళకు కూడా మనకు బెనిఫిట్ అవుతుంది. మనం ఏదైనా సరే ఒకటి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మనకు దాని మీద ఒక గ్రిప్ అనేది వస్తుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం ఏదైనా నేర్చుకోవడానికి. ఈ విధంగా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు కొన్ని కొన్ని టైంలో చాటింగ్లు అని అవి టైం వేస్ట్ చేస్తుంటారు కదా, దాన్ని దీని మీద పెట్టండి అయిపోతుంది. ఇంకొక లాస్ట్ థింగ్ ఏంటంటే, మంచిగా గ్రోత్ అయితే ఉంటుంది, స్పీకింగ్ స్కిల్స్ పెరుగుతాయి, అండ్ సమాజం పట్ల మనకు ఏంటి ఏం కథ అనేది అర్థమవుతుంది. మనం వీడియో చేస్తుంటే వాళ్ళ రెస్పాండ్ ఏంటి అనేది. ఇంకా బెస్ట్ చెప్పుకోవచ్చు అంటే మనకి కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతుంటారు, ఇంకా మంచిగా అయితే మనీ ఎర్న్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ మనకి ఏదైనా సరే ఇట్లా మాట్లాడే స్కిల్స్ పెరుగుతాయి, కెమెరా ఫియర్ పోతుంది. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనం యూట్యూబ్ ఛానల్లో వీడియో చేయడం వల్ల. మనీ పక్కన పెట్టినా కూడా మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మెయిన్ థింగ్ మెమరీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం వీడియో చేస్తుంటాం కదా, ఇవి ఒక 10 ఏళ్ళ తర్వాత కావచ్చు, 100 ఏళ్ళ కావచ్చు, ఆ విధంగానే ఉంటాయి. అప్పుడు మనం వీడియోస్ చూసుకోవచ్చు, అండ్ మన పిల్లలకి వాళ్ళకి అయితే చూపించుకొని ముడిచిపోవచ్చు మేము చూడండి వీడియోస్ తీసిందని. అలా మనకైతే యూట్యూబ్ ఛానల్ ఉపయోగపడుతుంది. ఓకే, ఈ వీడియోలు ఇంతే. మీకు ఈ వీడియో కన్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, మంచిగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ సారి నా యూట్యూబ్ జర్నీ ఏంటి అనేది అయితే చెప్తాను. థ్యాంక్ యూ. యూట్యూబ్లో పెట్టే